బయట వచ్చేవాడు అని అడుగుతున్నా. నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చ, అవునా కాదా? వీళ్ళ నాన్నే భయపడ్డాడు. అలాంటి బచ్చాకు నేను భయపడాలా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పనిచేసేది తెలుగు జాతి కోసం, మీకోసం, ఈ పేదవాళ్ళ కోసం, నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా. నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరి ఒకసారి హెచ్చరిస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు ఎవరు ఎవరు? అలాంటి వ్యక్తిని ఓడించాలా లేదా అని మొదలెడుతున్నా. ఓడిస్తామని ఒక సంకల్పం చేయండి, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, సంకల్పం చేయండి. తమ్ముళ్ళు ఆడబిడ్డను గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ పరిచూరులోకి వచ్చింది రా కదిలిరా అంటే నా కోసమో జనసేన కోసమో తెలుగుదేశం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను, కానీ ఈరోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు. అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి, కానీ అట్లని చెప్పి ఇంట్లో పడుకుంటే దుర్మార్గుడు రావణాసురుడు. దేవుడు కూడా తప్పలేదు తమ్ముళ్ళు, రాముడు కూడా తప్పలేదు కష్టాలు, అవునా కాదా అని మనం అడుగుతున్నా. సిద్ధమా రావణాసురుడు ఒకరు అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా. ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి. మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా. మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు, ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించేదిగా చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చా. ఇతను ఒక పని చేశారు, ఒకసారి పాత రోజులు గుర్తు పెట్టుకోండి. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే తండ్రిని అడ్డం పెట్టుకోండి 43,00,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి నేను చెప్పింది కాదు, సిబిఐఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత రోజుకుంటే మనిషి మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. మీకు ముద్దులు పెట్టాడు, తలాన్ని మీరాడు, మీరు అడిగిస్తున్నారుగా కరిగిపోయాడు, అన్ని ఓట్లు వేసాడు. వేస్తాడని నిజస్వరూపం బయటపడింది, అవునా కాదా అని అడుగుతున్నా. అతను ఒక సైనిక, అతనికి ఒకటే అడుక్కుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, ఆ తర్వాత కాళ్ళు